మంగళగిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎన్నికల వాతావరణం నెలకొందని చెప్పాలి. వచ్చే సోమవారం రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరగనున్నది. ఓవైపు రాజకీయ నాయకులు తమ యొక్క ప్రచారంలో నిమగ్నమై ఉండగా, తాజాగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగస్తులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కసరత్తు కొనసాగుతోంది. గత 2 రోజుల నుంచి మంగళగిరిలో ఉద్యోగస్తులకు సంబంధించి బైపాస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి నిర్మలా కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానం అమలు జరుపుతూ ఉన్నారు. ఎన్నికల అధికారిని రాజకుమారి కథన ప్రకారం మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం 2950 మంది పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు ఉన్నారు. వారందరికీ గత 2 రోజుల నుంచి ఇక తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మరో 1500 మంది పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు ఇక్కడ ఓటు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఇక పోలీస్ శాఖ సంబంధించి మంగళగిరిలో పనిచేసిన 500తో పాటు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి మరొక 1000 మంది, మొత్తం 1500 మంది పోలీసు ఉద్యోగస్తులు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోనున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు ఆమె ఈరోజు విలేకరుల సమావేశంలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ యొక్క ఓటు వినియోగించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగులతో మంగళగిరి బైపాస్ రోడ్డు చుట్టుపక్కల నిర్మల కాలేజీ సంతకం పెట్టిన తర్వాత ప్రాంతం మొత్తం ఎంత కోలాహలంగా మారిందని చెప్పాలి. ఓటు వేశారని ఒక గజిటెడ్ ఆఫీసర్ ఇక్కడ సంతకం పెట్టి స్టాంప్ వేస్తారు. ఓకేనా? దీంట్లో ఏం కనబడాలి? బ్యాలెట్ పేపర్ నెంబర్, మీ సీరియల్ నెంబర్ కాదు, బ్యాలెట్ మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ నెంబర్, మీ సంతకం, గజిటెడ్ ఆఫీసర్ సంతకం, గజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్, బ్యాలెట్ పేపర్ నెంబర్. రాయిస్ సెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేట్ చేశాం. 2 రోజులు పోస్టల్ బ్యాలెట్ చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్నారు. చాలా సంతోషం. ఈరోజు 3వ రోజు. ఈరోజు మనం అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి ఇక్కడ మన ఈ మంగళగిరిలో వర్కింగ్ ఎవరున్నారో వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. అలాగే అదర్ జిల్లాల వాళ్ళు మన మంగళగిరి నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్న ఆ ఓపీఓస్ కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. వారు సుమారుగా 500 వరకు ఉన్నారు. వీరు కాకుండా మనకి మన మంగళగిరి నియోజకవర్గంలో పనిచేస్తున్న పోలీస్ 435 మంది, అదర్ జిల్లాల వాళ్ళు మన మంగళగిరిలో పనిచేస్తున్న వాళ్ళు సుమారుగా 1000 మంది. వారు ఒక 1500 మంది పోలీసులు కూడా ఈరోజు మన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వినియోగించుకుంటున్నారు. సఫిషియంట్ కౌంటర్స్ అన్నీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ అవ్వకుండా వ్యాలిడ్ అవ్వడానికి ఎటువంటిగా వారు ఓట్ చేయాల్సి ఉంటుంది అని ప్రాపర్గా బ్రీఫ్ చేయడం జరిగింది. నియోజకవర్గానికి వచ్చినప్పటికీ 2950 ఉన్నాయి. ఇవి కాకుండా అదర్ జిల్లాల నుంచి కలెక్టర్ సార్ మనకి 1600 పంపించారు. వాళ్ళు అదర్ జిల్లాల ఓటర్స్, కానీ మన మంగళగిరిలో వేస్తారు. వీళ్ళందరూ కూడా ఫార్మ్ 12 ఇది వరకే అప్లై చేసి ఉన్నారు. కానీ మనకి సిఇఓ ఎలక్షన్స్ వారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, ఈరోజు వీళ్ళందరూ ఓటు వేసేసిన తర్వాత ఎవరన్నా ఎలక్షన్ డ్యూటీలో ఉండి ఫార్మ్ 12 అప్లై చేయకపోయినా, లేదు అంటే మనం వేరే జిల్లాలో పనిచేస్తుండడం వల్ల వాళ్ళకి బ్యాలెట్ పంపించేది అందకపోయినా, ఎక్కడ ఓటర్ అయితే అక్కడికే వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్కి ఫార్మ్ 12 ఇచ్చి అక్కడే బ్యాలెట్ని ఉపయోగించుకోవచ్చు. వీరందరికీ కూడా రేపు నేను ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాను. ఎవ్వరూ ఆందోళన చెందొద్దు. ఫార్మ్ 12 ఇవ్వని వాళ్ళు స్వయంగా, మన మంగళగిరి ఓటర్ అయితే ఎలక్షన్ డ్యూటీలో ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి నా దగ్గర బ్యాలెట్ తీసుకొని ఓటు వేసే సదుపాయాన్ని రేపు ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఫెసిలిటేషన్ సెంటర్లో కల్పిస్తున్నారు.